హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సభిహ. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇంట్లోనే చికెన్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం నేర్చేసుకుందాము. ఇక్కడ నేనైతే బాగా శుభ్రంగా కడిగిన ఒక 1/2 kg చికెన్ అయితే తీసేసుకున్నాను. ఇలా బోన్స్తో తింటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో నేనైతే 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 tablespoon కారం, 1/2 tablespoon పసుపు, ఇంకా ఇక్కడ అయితే నేను కొంచెం చికెన్ మసాలా పౌడర్ అయితే నేను ఇక్కడ వేసేసుకున్నాను. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేశాను నేను. 5 rupees ప్యాకెట్ ఉంటుంది కదా చికెన్ మసాలా ప్యాకెట్, ఆ ప్యాకెట్ అంతా కూడా వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా లెమన్ జ్యూస్, 1 lemon juice అంతా కూడా వేసుకోండి ఇందులో. ఇదంతా కూడా ఒకసారి బాగా అంతా కలిపేసుకోండి. ఇందులో అయితే నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను. ఒకవేళ వద్దు అనుకున్నట్లయితే మీరు దీన్ని స్కిప్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లాగానే ఇదంతా కూడా మనం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాక మనం 1 cup కార్న్ఫ్లవర్ పౌడర్ వేసేసుకోవాలి ఇందులో. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక అలాగే 1 cup శనగపిండి అనేది వేసేసుకోండి. 1 cup అంటే మరీ పెద్ద కప్ కాదు, కొంచెం చిన్న కప్ అండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఎగ్ బీట్ చేసేసుకొని ఇందులో 2 eggs అయితే వేసేసుకోండి. ఎగ్ వేసేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక 10 to 20 minutes వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దాకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు 20 minutes తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి 1 బాండీ పెట్టేసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలండి. ఆయిల్ డీప్ ఫ్రైకి అనేసరికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు బాగా రోస్ట్ అనేది చికెన్ అవుతుంది. ఇప్పుడు 1 ఇందులో మనం వేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలండి. నూనెకి బాగా వేడవ్వాలన్నమాట. వేడైపోయాక ఇలా 1 వేసి మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఇంట్లోనే మనం బాగా క్రిస్పీగా చేసి పెడితే పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారండి. చికెన్ అంతా అలా కలిపేసి మసాలాలో మనం 20 minutes అలా పెట్టేస్తే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటుంది అండ్ త్వరగా చాలా మనకు ఈజీగా అనేది ఫ్రై అయిపోతుంది. ఇక్కడ నేనైతే ఇదంతా బాగా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఒకవేళ కావాలనుకుంటే మరి ఇంకో నెక్స్ట్ ట్రిప్ అయినా సరే బాగా ఫ్రై చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే ఒకసారి మాత్రమే చేసేసుకున్నాను. చూసారా ఎంత క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వచ్చేసాయి నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.